ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నిన్న వరదలో కొట్టుకొచ్చినటువంటి 4 పడవలు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొనటం, అవి దెబ్బతినటం జరిగినటువంటి విషయం అందరికీ తెలిసింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ పిల్లర్లకి పడవలు తగిలాయని, బ్యారేజే ప్రమాదంలో ఉందనేటువంటి వార్తలు నిన్నంతా ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఈరోజు వరద ఉధృతి కొంత తగ్గినటువంటి నేపథ్యంలో ఇంజనీరింగ్ నిపుణులు కన్నయ్య నాయుడు ఆ పరిస్థితిని పర్యవేక్షించడం జరిగింది. ఆయన పూర్తిగా దీన్ని పరిశీలించిన తర్వాత చెప్పినటువంటి వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ పడవలను తొలగించిన తరువాతే మరమ్మతులు చేపట్టడానికి సాధ్యమవుతుందని, అయితే పడవలను తొలగించడం కూడా ఇప్పుడు సాధ్యం కాదని, 500,000 క్యూసెక్కులకు వరద తగ్గిన తర్వాత మాత్రమే పనులు ప్రారంభించడానికి సాధ్యమవుతుందని, 2 గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని, బ్యారేజ్ అయితే పటిష్టంగా ఉందని, బ్యారేజ్కి ఎటువంటి నష్టం కలగలేదని, ఎటువంటి ప్రమాదం లేదని, దీని గురించి ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని, 500,000 క్యూసెక్కులకు వరద తగ్గిన తర్వాత గేట్లకు మరమ్మతులు చేపట్టి పునరుద్ధరిస్తామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది.